కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేశారా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? మీ రాజకీయాల కోసం కనీసం ఆ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సుప్రీంకోర్టు లడ్డూ అంశంపై విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి, టీటీడీ హీఓ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. కాకపోతే సిట్ను తాత్కాలికంగా షట్డౌన్ చేశారు. మరి రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది? సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లపై ఎలాంటి తీర్పు రాబోతోంది? కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనున్నాయా? అదే జరిగితే చంద్రబాబు లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందన్న స్టేట్మెంట్కు తగిన ఆధారాలు బయట పెట్టగలరా? ఛాన్సే లేదు. దేశం ముందు దోషిగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. సో రేపు ఏం జరగబోతోంది? ఇప్పుడే చెప్పలేం కానీ మొన్న సుప్రీం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం కావాలి. మరి ఆ ప్రశ్నలకు జవాబు బాబు దగ్గర ఉందా లేదా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేశారా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 6, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 7, కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 8, ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 9, సిట్ ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 10, మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. ఇది సుప్రీంకోర్టు అడిగిన వాటిలో ప్రధానమైన 10 ప్రశ్నలు. వాటికి సమాధానం రావాల్సి ఉంది. రేపు విచారణ జరగబోతోంది. అయితే తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ దీక్ష తర్వాత స్వామివారిని దర్శించుకొని ఈరోజు తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో, ఆ ప్రసంగంలో చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రసాదంలో అపచారం జరిగింది. ఇప్పుడే కదా సుప్రీంకోర్టు అడిగిందని నేను చదివి వినిపించాను. జరిగిందనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి అని సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం పేరు చెప్పి ఆ రెడ్ కలర్ ఒకటి వేసుకుని వచ్చారు. ఒకటి సింపుల్గా అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన యెల్లో కలర్లో ఉన్నటువంటి మాలలో వేసుకుని అమ్మవారికి, అంటే వెంకటేశ్వర స్వామికి వేసే పసుపు రంగుతో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి అమ్మవారికి మెట్లు క్లీన్ చేసి చేశారు. అది సనాతన ఆయన వేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా. తిరుమలకి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ అమ్మవారి డ్రెస్ వేసుకుని, ఆ రెడ్ కలర్ సంప్రదాయ వస్త్రాలను ధరించి, యెల్లో కలర్ తీసి పక్కన పెట్టి తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఇది నాకు తెలిసినంతవరకు ఎక్కడా జరగలేదనుకుంటున్నా. అసలు ప్రాయశ్చిత్త దీక్ష కూడా వారు చేయడానికి అవకాశం లేదని చాలామంది పండితులు నాకు చెప్తున్నారు. చాలామందితో మాట్లాడాను కూడా. ఏ సమయంలో చేస్తారు, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ప్రత్యక్షంగా ఎవరు దానికి సాక్షులుగా ఉండాల్సి వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వారు మాట్లాడినటువంటి ఈ సభలో కొందరు సూడో మేధావులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. జంతువుల కొవ్వుతో చేసిన నైవేద్యాలు శ్రీవారికి పెడతారంట. జంతువుల కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని తీసుకెళ్ళి శ్రీవారికి నైవేద్యాలు పెడుతున్నారట. అదే కొవ్వు లడ్డూల్ని తయారు చేసి ఆ కొవ్వుతో ఆ లడ్డూల్ని అయోధ్యకు పంపించారట. ఏఆర్ డైరీ జూన్ జూలై నెలలో సప్లై చేసిందని మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ దేశమంతా శ్రీవారి భక్తులకు తెలిసింది. ఎందుకంటే ఈఓ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అందరూ అంత మీడియా మొత్తం కూడా చెప్పింది. వాళ్ళు సప్లై చేసింది జూన్ జూలైలో మాత్రమే అని. మరి అయోధ్యలో రామమందిరానికి జనవరి 22 పంపారంట. అంటే ఈ సనాతన ధర్మం ముసుగులో
మాల వేసుకుని లేకపోతే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. సనాతన ధర్మాన్ని దూషించిన వారికి కోర్టులో రక్షణ ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి లేకుండా చేస్తారా మీరు? కోర్టులు కూడా ప్రశ్నించారు ఆయన. సెక్యులర్ ముసుగు వేసుకున్న వాళ్లకు ఇతర దేశాల్లో ఉండే మతవాదం కనిపించదా? సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి. ఇతర మతాలపై దాడి జరిగినప్పుడు అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ ముందుకు రారు. ఇంకొక ప్రధానమైన అంశం, కలియుగ దైవానికి అపచారం జరిగితే చూస్తూ ఉండాలా? ఎవరు అపచారం చేశారు, ఎవరు చూడమన్నారు? 11 సీట్లకు భగవంతుడు కుదించినా వీళ్లకు బుద్ధి రాలేదు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా వీళ్లకు బుద్ధి రాలేదు. భిన్నత్వంలో ఏకత్వం చూసేదే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను వాళ్ళ గురించి కోర్టులు స్పందించవు. అయోధ్యకు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తానికి తిరుపతి ప్రజల్ని మోసం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్ డాక్టర్ బాలాగారు, సీనియర్ అడ్వకేట్ కేఎస్ జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఎస్ ప్రసాద్ గారు, ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నారు వారాహి సభలో. ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాల్లో సరే రాజకీయమైనటువంటి అంశాలు కూడా తీసుకొచ్చారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు అని. ఆ విషయాన్ని పక్కన పెడదాం, పొలిటికల్ అంశం కాబట్టి ఇక్కడ పక్కన పెడదాం. చాలా ప్రధానమైన అంశం, జంతువుల కొవ్వు కలిసింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసింది. ఇప్పటి వరకు దానికి సమాధానమే లేదు. ఆ నేను వెనక్కి పంపారా వాడారా అంటే వాళ్ళ తరపు లాయరు లోధ్రా గారు వెనక్కి పంపేశామని చెప్పారు. కల్తీ జరిగిందని అంటున్నారు కదా, మరి లడ్డూనైనా టెస్ట్ చేశారా అంటే లేదు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు దగ్గరే సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి నైవేద్యానికి కల్తీని వాడారంట, జంతువుల కొవ్వుతో చేసిన నైవేద్యానికి వాడారంట, లడ్డూల్లో వాడారంట, అయోధ్యకి అవే పంపారట. భగవంతుడి పాదాల చెంత ఇటువంటి అబద్ధాలు చెబితే దీన్ని సనాతన ధర్మం అంటారా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు నమస్తే అండి, మా గురుగారు జూపూడి గారికి ప్రత్యేక నమస్కారాలు. సార్ ఒక మాట చెప్తా సార్, ఇవాళ గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ అండ్ సుబ్రహ్మణ్యం గారు వేసిన పిటిషన్ రెండు కాంట్రడిక్షన్, రెండు డిఫరెంట్. ఓకే, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు దానికి సంబంధించిన లడ్డూ ప్రసాదం మీద ఆయన వేసిన దానికి పార్టీ పరంగా అనుకోండి, ఆయన వ్యక్తిగతంగా గతంలో టీటీడీ చైర్మన్ అన్న నేపథ్యం అయితే, సుబ్రహ్మణ్యం స్వామి గారు వేసినది అయితే మాత్రం కేటగారికల్గా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల మీద సింగిల్ జడ్జితో విచారణ లేదా ఒక కమిటీ వేసి దాని మీద తేల్చమని చెప్పారు. ఇంకొకటి చేస్తూ దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే, ఇది కనుక మీరు స్టేట్ పర్వ్యూలో సిట్ని ఎలా చేస్తే ఎంత నేరమో సెంట్రల్ పరంగా సిబిఐ వేసినా సరే అంతే నేరం అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ ఆధీనంలో సిబిఐ పనిచేస్తుంది, స్టేట్ ఆధారంలో సిట్ పనిచేస్తుంది. నాకు దీనికి దర్యాప్తుకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక టెక్నికల్ కమిటీ ఆర్ సింగిల్ జడ్జితో దీని మీద కమిటీ ఏమని చెప్పి ఆయన అభ్యర్థన. ఓకే, ఇది ఆయన ప్లే. వర్సెస్ ఇవాళ మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఇవాళ ఎన్డీడిబి రిపోర్ట్ వాళ్ళు చెప్తున్న దాంట్లోనే అది మీరు గమనిస్తే ఎన్డీడిబి రిపోర్ట్లు ఇచ్చిన దాంట్లో టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో మాకు దేనికి బాధ్యత లేదని అది చెప్పేస్తానని చెప్పారు. మీరు అది చదివితే టెస్ట్ రిపోర్ట్ దాంట్లో అంటే సార్ టెక్నికాలిటీస్లో అవి వేరే అవుతుంటాయి, టెస్ట్ వాల్యూస్ వేరే అవుతూ ఉంటాయి. సో దీన్ని పట్టుకొని మేము ఒకటి కంక్లూజన్కి ఇచ్చిన దగ్గర ఫస్ట్ దాంట్లో మేము వనస్పతి లేతే దాంట్లో ఎస్ వాల్యూస్కి అనుగుణంగా ఇది వెజిటబుల్ ఫ్యాట్ అనేది చెప్పాము. సబ్సీక్వెంట్గా మాకు ఇంకొక శాంపుల్లో దానికి ఏదో వచ్చినప్పుడు మేము మా క్రెడిబిలిటీని వెజిటబుల్ ఆయిల్స్ లేదా ఫారెన్ ఆయిల్స్లో ఏదైనా ఇది కలిసిందో అన్న దాని మీద మమ్మల్ని విచారణ చేయమంటే చేస్తాం, కానీ ప్రతి దాంట్లోనూ వెజిటబుల్ ఫ్యాట్ని దీంతో కంపేర్ చేసి మాత్రం మేము చేయలేము. ఓకే అని చెప్తూ అందులో మీరు చెప్పిన పాయింట్లు అయితేనండి, దిస్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ రిలేట్స్ ఓన్లీ ద టెస్టెడ్ శాంపుల్స్ ఆఫ్ ద అప్లికబుల్ పారామీటర్స్ ఎండోర్స్మెంట్ బేస్డ్ ఆన్ సచ్ రిపోర్ట్ ఆన్ ద ప్రోడక్ట్ నైదర్ ఇన్ఫర్డ్ నార్ ఇంప్లైడ్ అనేది ఫస్ట్ పాయింట్ చెప్తా. ఎన్డీడిబి కాఫ్ లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సప్లైస్ టేకెన్ అప్ ఫర్ యానిమల్స్ సారీ అనాలిసిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ దట్ హోల్డింగ్ అప్ డిలే కాజ్డ్ ఫర్ మోర్ క్లారిఫికేషన్స్ బై ద కస్టమర్. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు ఉండదు చెప్తా. శాంపుల్స్ ఆర్ పోనీ ఇది కోర్టు సబ్మిట్ చేయాలి కదా. కాదు సార్, కోర్టుకు కూడా చల్లదని రాసింది అంటున్నారు కదా, కోర్టులో కూడా ఇది పనిచేయదు. మీరు దీన్ని తీసుకెళ్ళినప్పుడు
నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ రిపోర్టింగ్ అన్న దాని మీద ఇంకో క్లాజ్ ఉంది సార్. ఇంకోటి శాంపుల్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ రిటెన్షన్ యాజ్ మెన్షన్డ్ బిలో ఆర్ యాజ్ పర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. పెరిషబుల్ ఐటమ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ రిపోర్టింగ్. ఓకే, సో ఇవి మీరు గమనిస్తేనండి వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ వీళ్ళకి ఉన్న అప్రహెన్షన్ ఏంటంటే ఒకవేళ అభియోగం మోపబడిన ఆ నెయ్యిలో, ఉదాహరణకి ఏఆర్ డైరీలో ఫ్యాట్ కంటెంట్లో యానిమల్ ఏదైనా కలిసిందా అన్న దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ న్యాయస్థానం కూడా చెప్తుంది రిజెక్ట్ చేయమని. ఐదర్ దిస్ నార్ దట్ నథింగ్ హెస్ హ్యాపెండ్. సో దీన్ని బేస్ చేసుకోవడం కూడా జరగని పని అన్నది వాళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్లోనే క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇది మీరు గమనించగలిగితే సుబ్రహ్మణ్యం గారు ప్లీ అయితే జస్టిఫైడ్. రెండోది మీరు ఏఆర్ డైరీ క్రిస్టల్ క్లియర్గా జూన్ జూలైలో, అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మేలో వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తే జూన్ జూలైలో మాత్రమే 16 టన్నులు సప్లై చేసేవన్నారు. అండ్ వేరాస్ వీళ్ళవి 4 కంటైనర్లు వెనక్కి రిజెక్ట్ చేయబడ్డాయని వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ టీటీడీ కూడా ఆ మాట చెప్తుంది. సో ఇక్కడ మీకు జనవరి 22న అయోధ్య మందిరం స్థాపనప్పుడు 1,00,000 అడుగులు పంపించిన ఈ తిరుమల దేవస్థానం వాట్ వే ఏఆర్ డైరీలో వచ్చిన ఒకే ఒక్క ప్రాతిపదిక మీద ఎలా ఇది ఈ అభియోగాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారన్నది ఇంకొక ప్రశ్న. అలాగే ఈ విశ్వనాథన్ గారు, గగోయ్ గారు ఇవాళ మీరు ఇవాళ వాయిదా పడింది కానీ సార్ వీళ్ళకి తిరుమల మీద ప్రత్యక్షమైన అవగాహన ఉన్న వ్యక్తి విశ్వనాథన్ గారు. రెండోది ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గారు శనివారం ఆదివారం ఎప్పుడైతే తిరుమలలో ఉన్నారో, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇదే చీఫ్ జస్టిస్ గారు అక్కడ డిక్లరేషన్ అన్నది చూసుకోగలిగితే ఆ డిక్లరేషన్ దాంట్లో కూడా వాళ్ళలో టీంలో ఉన్న ముస్లిం క్రైస్తవులతో కొంతమంది డిక్లరేషన్ ఇప్పించారు ఆయన. సో అప్పుడు పాత రికార్డ్స్ వెరిఫై చేసిన దగ్గర అబ్దుల్ కలాం గారిది కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారియో చెప్తున్న సోనియా గాంధీ సంతకాలు అలాంటివి ఏం లేవు. ప్లస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతం. దీన్ని ఇంకొకసారి మీరు పరివర్తన చెందినట్టు మాట్లాడితే దీనికన్నా ముందు అనిత్ గారు వెళ్ళారు. ఓకే, హోంమంత్రి గారి స్థానంలో అనిత్ గారు గతంలో టీటీడీ బోర్డు మెంబర్ రద్దయిందే కాంట్రడిక్షన్. ఏమని, ఆవిడ క్రైస్తవ మతంకు చెందిన ఆవిడని 48 గంటల్లో రాజీనామా చేశారు. రెండోది ఈసారి ఆవిడ హోంమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఆవిడ రాజ్యాంగానికి బొద్దురాలే ప్రమాణం చేసినప్పుడు రాగాతీత మతద్వేషాలకి ఇది కాకుండా చేసిన ప్రమాణాన్ని జస్టిఫై చేస్తూ డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పండి, కానీ నేను హిందూ అని ప్రకటించుకుంటుంది. మరి ఈ పడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంగలో ములిగి రుద్రాక్షలు వేసుకుని ఇచ్చేసినప్పుడు మరి ఆయన కూడా తీసుకున్నారు మత స్వేచ్ఛ. ఇంకొకటి కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో అంటే కుమార్తెలతో పాటు వెళ్ళి డిక్లరేషన్ మీద కుమార్తెలు సంతకం చేయడం, కుమార్తె చూశాం కదా, సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్పే ఆయన తన కుమార్తెలను వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఈ సనాతన ధర్మం వైపు ఎందుకు మళ్లించలేకపోయారు? ఒకే ఫ్యామిలీలో ఒకరు సనాతన ధర్మం అంటారు, ఇంకొకరేమో డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. ఇక్కడ మీకు ఇంకోటి సార్, చిన్న పాపం, నేను అనట్లేదు సార్, చిన్నపిల్ల సార్ ఆ పాప, ఆ తిరుమలలో అయితే ఖచ్చితంగా 12 సంవత్సరాల లోపల పిల్లలు డిక్లరేషన్ సభ్యులు ఎవరిని ఇందులోకి లాగే ప్రసక్తి లేదు, ఆ పని మనం చేయని కూడా చేయము. మీరు కాదు, మనం ఆ చిన్న పాప డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అడ్వకేట్ బాలగారు ఉన్నారు, జూపుడి గారికి ఇంకా బాగా తెలుసు, మనకన్నా సీనియర్ మోస్ట్ ఆయన, వాళ్ళు అడిగితే కూడా చెప్తారు. చిన్న పాప సార్ 12 సంవత్సరాల లోపల తిరుమలలో ఏం డిక్లరేషన్, మైనర్ ఉన్నప్పుడు కస్టడీన్ ఎవరు, పేరెంట్స్, అవును పేరెంట్స్ డిక్లరేషన్ ఇస్తే సనఫ్. ఇప్పుడు ఆ పాప ఏ జాతికి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిందని అసలు రెస్పెక్టివ్ క్వశ్చన్ ఉండదు. ఎవరికి ఉంటది అంటే క్వశ్చన్ కూడా ఎండోమెంట్ యాక్ట్ లో ఆ డిక్లరేషన్ పెట్టడానికి కూడా రీజన్ వారు మెచ్యూర్డ్ అయిన మోర్ దెన్ ఆఫ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, రిలీజియస్ గురించి తెలిసిన వాళ్ళకి, కస్టమ్స్ గురించి తెలిసిన వాళ్ళకి, లైఫ్ కస్టమ్ రిలీజియస్ లో పార్టిసిపేషన్ చేస్తున్న ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, వేరే రిలీజియస్ లోకి వచ్చినప్పుడు అంటే హిందూ కాకుండా వేరే మతాలలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి మా మతం మీద అంటే హిందూ మతం మీద మాకు నమ్మకం ఉంది, మేము వస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం, మైనర్లకు ఎక్కడ ఉంటుంది ప్రాక్టీస్? మైనర్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాక్టీస్ బికాస్ వాళ్ళు మేజర్ అయిన తర్వాత దే హ్యావ్ టు చూస్ దేర్ లైఫ్ విచ్ రిలీజియస్ దే వాంట్ టు బి ప్రాక్టీస్. ఏదైనా తండ్రి వస్తుంది కదా ఇంటి పేరైనా సరే, అది ఏదో చెప్తారు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళ తల్లిగారు ఇక్కడికి రాలేదు, వాళ్ళ తల్లిగారు తండ్రి గారు రానప్పుడు ఈయన ఎలా డిక్లరేషన్ ఇస్తాడు? ఆయన తండ్రి స్థానంలో ఇచ్చారు కానీ ఇప్పుడు మీరన్నాచురల్ ఫాదర్ ఇది ఒకసారి అంతే కదా, ఇప్పుడు న్యాచురల్ ఫాదర్ కానప్పుడు ఈయన కస్టోడియన్ అంటే ఓన్లీ అంతే కస్టోడియన్ అనుకో, కస్టోడియన్ గా ఈయన అఫ్ కోర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ స్టేటస్ లో ఇచ్చారని అనుకుందాం, ఫాదర్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఈయన స్టేటస్ ఏంటి? హిందూ.
నేను అదే అంటున్నా. ఏంటంటే ఇది పొలిటికల్ డ్రామా చేయడానికి క్లియర్ గా తండ్రి హిందూ డిక్లరేషన్, తండ్రి హిందూ కుమార్తె ఏమో నేను హిందూ ధర్మాన్ని వస్తున్నా, నేను క్రైస్తవురాలని బాప్టిజం తీసుకున్నాను చెప్పి. ఈ సనాతన ధర్మం తన ఇంట్లో చెప్పుకోవచ్చు కదా ఫస్ట్. సనాతన ధర్మం కాదు సార్, మీరు ఇంకోటి చెప్పండి, వాళ్ళ భార్య ఆ పాపకి బ్యాప్టిజం ఇప్పించారని ఆయనే చెప్పారు. అవును. సో ఇక్కడ మనకి మనది భర్త వ్యవస్థతో నడుస్తున్న హిందూ సమాజం, భర్త ఇంటి పేరు కానీ భర్త గోత్రం కానీ లేకపోతే భర్తకు సంబంధించిన కుటుంబ నేపథ్యం పిల్లలకి భార్యకి వస్తుంది అన్నది మనకు తెలిసిన సనాతన ధర్మం. అందులో విడాకుల కాన్సెప్ట్ లేదన్నది మా చాగంటి గారు చెప్పిన ఇంకొక ధర్మం. సో వీటన్నిటికీ అతీతం అయినప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నా, ఇందులో జంతు పదార్థాలు కలిసే కొవ్వు అని మాట్లాడినప్పుడు సనాతన ధర్మం ఆగమ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడితే స్వామివారి కైంకర్యాలకి పునుగు తైలం వాడతారు. అవును. ఆ పునుగు అన్నది ఒక జంతువు, జంతువు దాని తైలాన్ని వాడతారు, ఒక దాని పునుగు పిల్లి యొక్క తైలాన్ని వాడతారు, అయితే సుగంధ పరిమాణాలు వెదజల్లుతుందని. సో దాన్ని కూడా అవగాహన రాహిత్యంతో మాడారని కూడా దీన్ని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. పునుగు తైలం ఇస్ నథింగ్, అది ఒక సుగంధ పరిమాణాలు వెదజల్లడానికి వాడేది, కలపడానికి కూడా తప్పుగా అనుకున్నారు, అది జంతువు అని మాట్లాడుకుంటున్నారేమో అన్న కనీస అవగాహన చుట్టుపక్కలలో తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న జన సైనికులు వాళ్ళు చెప్తే అట్లీస్ట్ ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే స్వామివారి ప్రసాదంలో జంతుకోతో నైవేద్యాలు శ్రీవారికి చేశారన్న స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చింది, ఖచ్చితంగా ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పునుగు తైలం అన్నది స్వామివారి కైంకర్యాలకు వాడే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది, ఆ సుగంధ పరిమాణాలకు సంబంధించింది. అవును. ఆ తిరుమల కొండల పరిసర ప్రాంతాల్లో అవి దొరుకుతాయి. అది టీటీడీ అందుకనే దాన్ని తీసుకుని వచ్చి పెంచుతుంది కూడా, పెంచుతున్నారు. సో దాన్ని వాడిన దాన్ని కొవ్వుతో పోలిస్తే మాత్రం, ఎందుకంటే నూనె పదార్థాలన్నీ కొవ్వు ఉంటాయని కాన్సెప్ట్ లో డ్రైవ్ అయితే మాత్రం మిస్లీడింగ్ ద కాన్సెప్ట్ అన్నది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. అయోధ్యకు లక్షల అడ్లు వెళ్ళిపోయారు, లక్షల అడ్లు ఇచ్చారు తిరుమల దేవస్థానం, లక్షల అడ్లు ఇచ్చింది. మరి జంతువులు కలిసింది అంటున్నారు, అదే చెప్తున్నాను సార్, అవగాహన రాహిత్యం అని చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల చెంత తిరుపతిలో బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామికి కూడా వినిపించేంత సౌండ్ పెట్టుకున్నటువంటి మైకుల్లో మాట్లాడారు సార్. నేను అదే చెప్తున్నాను సార్, వెంకటేశ్వర స్వామికి మైక్ వినబడితేనే మెట్లెక్కినప్పుడు ఎంత కష్టం వచ్చిందో చూసాం. అంచేత వినిపించే కార్యక్రమాలు కొంచెం తగ్గించుకుంటే స్వామివారు ఎలా చూడాలో అలా చూస్తారు. ఒక దేవి దర్శనం ఇస్తారు ఇవాళ లక్ష్మీవారం శుక్రవారంలో, రేపల్లుండలో ఎలాంటి దర్శనం ఇస్తారో అందరికి తెలుసు అక్కడ. అంటే నిజాలే మాటలు, ఎందుకనే గాబరా పడి బుధవారం పెట్టుకున్నారు ఆయన. గురువారం రోజు నిద్రూప దర్శనం, అదే నిద్రూప దర్శనం, నేత్ర దర్శనం, అక్కడ అబద్ధాలు ఆడితే చెల్లవు. అందువల్ల కిందకి వచ్చి మాట్లాడారు, కిందకి వచ్చి అందులో బుధవారం, అది రేపల్లుండి అయితే కొంచెం కాంట్రడిక్షన్ అయ్యిందను, రైట్, అక్కడ తెలిసిపోతుంది ఇమీడియట్. రైట్, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? పెద్దగా మనం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడటంలో నాకు తెలిసి నాకైతే పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఒళ్ళంతా కాషాయం పులుపుకొని అతను డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయాడు, అతను ఈజ్ హెడింగ్ ది గవర్నమెంట్ అన్న సంగతి మర్చిపోయాడు అతను. అంటే కాన్స్టిట్యూషనల్గా ఒక మనిషి ఈ విధంగా ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు. యూపీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా సార్, కాషాయ వస్త్రాలు వేసుకున్నాను, కాషాయ వస్త్రాలు వేసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అంటే చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడని చెప్పి అందరూ అలా ఉన్నా, అందరూ అలా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఉన్నారు కదా, బొక్కలేండ్ర పట్టుకుని తిరుగుతున్నారు, ఏం తప్పదు. ఒకవేళ అలాంటి ఎవరు పట్టుకొని తిరిగినా బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎనీ పొజిషన్ ఇన్ ది రిప్రజెంటేటివ్ లెవెల్స్ ఈ విధంగా ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు. భారత రాజ్యాంగాన్ని పాటిస్తే వీళ్ళు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇది మా ఇష్టం, ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ మెయిన్, పురంధరేశ్వర్ గారు కాదు, నేను దీనికి కూటమికి నేను బీజేపీ తరఫున నేను ప్రతినిధిని అన్న విధంగా ఆయన ఊగిపోతే, లేకపోతే మెట్లు ఊడుస్తూ ఉంటాయి, లేదా కడుగుతూ ఉంటాయి కింద నుంచి పైకి, అది కూడా పైనుంచి కిందకు కాదు, రివర్స్లో కడిగింది అదే కదా. మళ్ళీ మన విజయబాబు గారు ఒకటి చెప్పారు, మామూలుగా ముత్తైదువులు కడుగుతూ ఉంటారు. అంటే ఏమో ఒకళ్ళు మనకి స్వామివారికి ఏది ఏం చేయాలో కరెక్ట్గా అన్ని రాసి ఉంటాయి, మనకి అదే అదే మనకు మెలకు వచ్చింది కాబట్టి టకటక వెళ్ళిపోయి లుంగి కట్టుకొని ట్రైర్ వేసుకున్నారు లేదో మనం అనకూడదు. లుంగి కట్టుకొని అప్పుడు దాకా వేరే డ్రెస్ కనబడినట్టుగా దాన్ని ఓడ్చడం తొడవటం చేయటం అంటే అసలు అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి చెప్తున్నాను, సీఎంగా ఉండి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తాన్ని అల్లుకల్లోలం చేసినట్టుగా అనుమానాస్పదంగా స్వామివారు అంటే రావాలా వద్దా, ప్రపంచ ఎన్ఆర్ఐస్ ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే అక్కడ మళ్ళీ ఆడేం పెడతారు, లడ్లో ఏం కలుపున్నారు, ఇది ఒక అనుమానంతో వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి
డెప్యూటీ సీఎం ఇద్దరు పోటీ పడి లౌకిక అనే పదాన్ని తీసేయటం కోసం, దానిలో మతం అనే ఒక విశ్వాసాన్ని పెంచడం కోసం వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు చేసినటువంటి అనేకమైన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 రోజుల పరిపాలన దాన్ని చెప్పుకోండి. అద్భుతంగా అసలు మీరు ఆ 100 రోజుల పరిపాలన ఇది పంచప్రభుత్వం అని ఒక స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతూ దాన్ని ఎందుకు డైవర్ట్ చేసుకున్నారు? మీ ప్రభుత్వం మంచిదైతే 100 రోజులు బ్రహ్మాండంగా ఉంటే దీన్ని డైవర్షన్ కింద ఎందుకు తెచ్చుకున్నారు? అసలు ఈరోజు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? కరెక్ట్ అంటే మీ వంద రోజుల పరిపాలన ఈరోజు సుప్రీంకోర్టు లడ్డు మీద ఆధారపడి ఉందా? కరెక్ట్. మీరు అసలు లడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాటిని కూడా మీరు టెస్ట్ పెడతారా? సుప్రీంకోర్టు మనం చెప్పినట్టుగా ఇస్ దేర్ ఎనీ సెకండ్ ఒపీనియన్? లేదు. ఒక మనం ఇది యాజ్ సింపుల్ యాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సీరియస్ డిసీజ్ ఉందంటే నెక్స్ట్ ఏం చెప్తారంటే ఎందుకైనా మంచిది సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అంటారు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు అక్కడ కూడా ఇంకా ఇదిగా ఉందంటే నెక్స్ట్ ఇంకొక లెవెల్కి వెళ్తారు. ఎక్స్పర్ట్ ఎవరున్నారండి? అంటే ఒకళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ ఐఎమ్ టెలింగ్ ఎనీ డిజీజ్ టు ఒక వ్యక్తికి వస్తే ఒక టెస్ట్లో నీకు ఫలాంది ఉందని వస్తే అవునా కాదా నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ అంటే లడ్డు విషయంలో అసలు ఒక టెస్ట్ వచ్చిందో లేదో మీ ఈవో ఏం చెప్తున్నాడంటే ఒక 4 ఎనక్కి పంపించేసాం. When 4 lorries or 4 trucks have been rejected, where is the question of inside of, కొవ్వో లేకపోతే ఇంకో దాన్ని కలపటం, కొవ్వబట్టిన మాటలు చెప్తే ఇంకోటి కాదు కదా ఇది, మనం కొవ్వబట్టి మాట్లాడుతున్నాం. అంత మూర్ఖంగా ఎలా చెప్తారు? ఆ ఈవో ఏమో వెనక్కి వెళ్ళిపోయింది అని అంటారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమో కలిపేశామని అంటారు. సార్ అసలు ఇక్కడ నేను చెప్తున్నాను సార్, మీ ఈవోని అక్కడి నుంచి తీసేసేయండి ఫస్ట్. ఈ రిమూవ్ ఫస్ట్ యువర్ ఈవో. వై? ముఖ్యమంత్రి చెప్పింది అతను చెప్పట్లేదు. అవును. ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్. కరెక్ట్. ఈజ్ ఎ న్యూట్రల్ ఆఫీసర్. ఆయన చెప్పట్లేదు. ఈజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఐఏఎస్ లోనే మాట్లాడాడు. ఎస్. ఆయన స్పష్టంగా ఎస్ వీ హ్యావ్ రిసీవ్డ్ నియర్ అబౌట్ 10 vehicles, అవుట్ ఆఫ్ 10 6 హావ్ బీన్ టెస్టెడ్, ఓకే 4 అనుమానాస్పదంగా ఉన్నాయి, రిజెక్టెడ్. దెన్ నీకు రిజెక్ట్ చేసిన తర్వాత నీకు లడ్లో కలిసిందా లేకపోతే ఇంకొక దానిలో కలిసిందా? అక్కడ ఉన్న లడ్లు చేసే వాళ్ళకి స్మెల్ రాదండి? వాళ్ళు చెమట్లు కక్కుకుంటూ చేస్తుంటారు కదా అక్కడ, మీరు చూసారా? లడ్లు చేసేవాళ్ళు ఎవరు కూడా వేరే డ్రెస్ ఏమి ఉండదు, వేరుబాటుతోనే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళ చెమట్లు కక్కుంటేనే పని చేస్తుంటారు అక్కడ. వాళ్ళకి రాదా స్మెల్? ఏమాయా ఇక్కడ ఏదో యానిమల్ ఫ్యాట్ ఒకటి కనపడుతుంది, స్మెల్ వస్తుంది, వాళ్ళు చెప్పారా? అసలు వాళ్ళు స్మెల్ అని చూస్తే అద్భుతంగా చెప్పేస్తారు, కానీ వాళ్ళ నుంచి ఏమైనా రిపోర్ట్ ఉందా? లేదు. లేకపోతే నువ్వేమైనా సెకండ్ ల్యాబ్కి ఏమైనా వెళ్ళేవని టెస్ట్? లేదు. లేదు. అంటే సుప్రీంకోర్టు ఇవన్నీ సుప్రీంకోర్టు అడగకముందే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు హియర్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ L1, ఇంత ఈ ధరకు ఎలా వచ్చింది? ఎలా ధరకు వచ్చిందంటే L1 ఎందుకు పెట్టుకున్నారండి? నేను యాజ్ ఎ టెక్నికల్ మ్యాన్ నేను అడుగుతున్నాను. నువ్వు బిడ్లకి వెళ్తూ ఉంటావు, బిడ్లకి వెళ్ళినప్పుడు వై యుల్ సీ L1 నాకు తక్కువగా వస్తే చాలు అనుకుంటావు, అవునా? విత్ మెయింటైన్ ఇన్ ద క్వాలిటీ అనే దాన్ని తగ్గకుండా నాకు మీరు వేసుకున్న లాభాల నుంచి తక్కువ లాభాలతోటి నాకు తక్కువగా ఇవ్వండి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ L1, అవునా? L1లో మా ప్రోడక్ట్లో మా చీరల్లో మా బర్రెల దగ్గర మా ఆవుల దగ్గర నెయ్యి, మా షాపుల్లో నెయ్యి 600 రూపాయలు ఉంటే 1100 రూపాయలు ఉంటే 300 1900 రూపాయలు సుబ్బారెడ్డి ఎక్కడ కొన్నాడు? సుబ్బారెడ్డి ఎక్కడ కొంటాడు? పిలుస్తాడు. కాంట్రాక్టులు ఎవరున్నారు బాబు సప్లై చేసేవాళ్ళు ఉంటే L1 వచ్చినట్టు తీసుకుంటారు. L1 వచ్చింది కాబట్టి దీనిలో ఏదో యాడ్ అయ్యి ఉంది. ఎస్, ఎందుకు ల్యాబ్స్ ఎందుకు పెట్టుకున్నావు? ఇలాంటివి ఉంటాయనే కదా. ల్యాబ్స్ లేవన్నారు కదా సార్? ల్యాబ్ లేదన్నారు. బుడమేరకు గేట్లు లేవని ఎట్లా అబద్ధం చెప్పారు? తిరుమలలో ల్యాబ్ లేదని చెప్పేశారు. సిల్లీ గేమ్ అంటే చిన్నపిల్లలు సముద్రం పక్కన సముద్ర ఇసుకలో గూడు కట్టుకుని కాలు పెట్టి గూడు కట్టుకుని పోతా గూడు దండేసి పోతారు చూడు. అంతేనా? చంద్రబాబు నాయుడు అంత ఈజీగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు నాకు తెలియదు. ఓకే. వాళ్ళు 100 డేస్ ని స్టిక్కర్ ని ప్రతి ఇంటికి అంటించుకునే క్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని దానిలో మానేసిన మానే ఏదో తీసేసినట్టున్నారు. ముంచే ప్రభుత్వం పెట్టుకున్నారే, మాకు గుణింతం పెట్టారు సార్, మాకు ఇంకో కుంభ ఇంకో కుంభ పెట్టేసి అసలు దాన్ని మాట్లాడుకోకుండా బుడమేరులో 10 రోజులు నేను ఇంటికి పోలేదు అది చెప్పుకో స్వామి. నువ్వు 10 రోజులు ఇంటికి పోకుండా విజయవాడలో పక్కింట్లో ఉన్నావు అంటే కలెక్టర్ ఆఫీస్ సార్ గ్రేట్ మ్యాన్ కదా, అది చెప్పుకోండి. ఇక్కడ ఎందుకు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు స్వామి వారిని మాత్రమే కాదు, ఈరోజు సుప్రీంకోర్టును కూడా వీళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసే క్రమంలోకి వెళ్ళిపోయారు సార్.
ఇప్పుడు పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టుని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టుని పవన్ కళ్యాణ్ గారు సుప్రీం పురంధేశ్వరి ఏమన్నారు బయట రెడీ చేసుకో, పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఎవరు హెడ్ అయితే బాగుంటుందని పోటీ పడుతూ ఉన్నారు. నంబర్ వన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆయన జనసేన కదా. ఆయన జనసేన వేషాలు ఎక్కడ వేస్తున్నాడండి? ఆయన వేస్తున్నదని వేరే వేషాలు కదా. రెండోది వదిన మరిది పోటీ పడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మధ్య టీడీపీ బీజేపీ, అసలు ఆ టీడీపీ బీజేపీ మీరు అంటున్నారు కదా, అసలు ఈ రాష్ట్రాన్ని బీజేపీ వాళ్ళకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు జనసేన వాళ్ళకి ఏం తెలియదు, మన కుటుంబం కదా పరిపాలిస్తా ఉంది. మరిది గారు నువ్వు సలహాలు ఇస్తా ఉండు లేదా నేను ఇస్తూ ఉంటాను, మనం కన్ఫ్యూజ్ అవడానికి మనోడు ఒకటి దొరికాడు మనకు మధ్యలో. కన్ఫ్యూజింగ్ మాస్టర్ తెలియదు. సో ఇవన్నీ చేసుకుని సార్ సిస్టమేటిక్ గా ఉండాల్సి కాదు. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని నిజం చేసి ప్రజల్ని మోసం చేయాలని చేసేది ఇంకా పెద్ద నేరం అవుతున్నామని నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం చెప్పేశారు, ఆయనే తర్వాత చెప్పుకుంటే ఇప్పుడు కామ్గా ఉంటున్నారు. మీరు గమనించారు లేదు, ఎవరో పార్టీ అధికారి మళ్ళీ మాట్లాడట్లేదు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతున్నారు, ఈ రోజు మాట్లాడుతున్నారు, రేపు కూడా మాట్లాడుతున్నారు. పోటీ సార్, ఇక్కడ కాషాయం ఇందాక సార్ చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో కాషాయం కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కాషాయం మాస్టర్ ఉన్నాడు. ఇక్కడ ఓకే, ఆయన ముఖ్య చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అయినా సరే చంద్రబాబు డామినేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాపం కాషాయం కాదు కదా, ఆయన నాస్తికుడు ప్రధానంగా. ఆయన నాస్తికుడు ఓకే, ఆయన ఏదో చిన్న అబద్ధం చెప్తే దీనికి ఈయన ఓవర్ గా వెళ్ళిపోతున్నారు కదా ఆయన మించి. సరే, ఓవర్ గా ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ అయింది, మీరు గమనించారు సార్? సెకండ్, రేపు సుప్రీంకోర్టు విన్న తర్వాత ఏది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నాకు తెలిసి మాకు సిబిఐ దగ్గర స్టాఫ్ లేదు, మీరు సిట్టుతోటే చేసుకోండి అని అన్నారు అనుకోండి, ఏ రిజల్ట్ రాబోతుంది మనకి? సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్, ఎవరైనా ఉండండి, ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. రేపు ఏం లేదు మా దగ్గర, ఎందుకు సిట్ అని ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి సిట్ ఉంది కదా, నడవనివ్వండి, లేదా మా దగ్గర సిబిఐ ఇంకోటి లేదు మన దగ్గర. టుడే పోస్ట్ పోన్. ఒకే మాట, ఆయన ఏం అడిగారు ఎవరైనా? తెగేదాకా లాగి లేదా అర్థం కాక డెఫినేషన్ కోసం సొలిసిటర్ జనరల్ వస్తారండి దీనిలో? ఎవరినో డిప్యూటీ, లేకపోతే రిటైర్డ్ జడ్జినో, లేకపోతే ఇంకొకనో, లేకపోతే సిట్నో, లేకపోతే సిబిఐనో. సిబిఐ నీకు దానిలో ఏం చిలకాలంటారు? ఏం చిలకది? పంజరోడు చిలక. దానిది సిబిఐనేమో బీజేపీ వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, సిట్నేమో చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మధ్యలో ఎవరిని వేయాలనే దానికి పవన్ కళ్యాణ్ చేసేదైనా పురంధేశ్వరి చేసేదైనా వీరిద్దరు చేసేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా? ఎస్, పవన్ కళ్యాణ్ కూడా. ఆమె అయితే అన్ఫేర్ ఏదో మాట్లాడారు కాబట్టి ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ కూడా, ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఒక పీటీఐ ఇంటర్వ్యూలోనే దేంట్లో ఇచ్చేటప్పుడు అనుకుంటాను, ఐ థింక్ అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, కోర్టు ఇస్తున్న క్రాస్ అంటే ఆయన కోర్టు అసలు కొంచెం దాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు, లిమిట్స్ కొంచెం పక్కగా వేసినట్టు ఉంది అని చెప్పేసి అని అంటే క్రిటిసైజింగ్ దట్ క్రిటిసైజ్ ఇట్స్ సెల్ఫ్ ఇన్ ఎ కంటెంప్ట్. ఇప్పుడు క్రిటిసైజ్ అనేది ఇప్పుడు కూడా ఒక్కొక్క కామెంట్ వచ్చింది మీకు చెప్తాను. అది ఆయన ఏమంటున్నారంటే, సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఈ కోర్టులు సైలెంట్ గా కూర్చుంటాయి, దట్స్ కంటెంప్ట్. అది మీకు ఇంకో క్వశ్చన్, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా ఆయనకి? తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. అబ్సల్యూట్గా ఆయనకు తెలియదు సనాతన ధర్మం అంటే అసలు ఏంటి. ఇట్స్ అ కోడెడ్. ఇప్పుడు మనకు లా ఎలా ఉందో అప్పట్లో మహాభారతం ఉన్న టైంలో ఇట్ ఇస్ అ కోడెడ్ సనాతన, ఒక ధర్మంకి సంబంధించిన కోడ్. అది కోడ్. ఆ కోడ్లో ఎవరు ఏం చేస్తే ఎలా చేయాలి ఏంటనేది మాత్రమే డిఫైన్డ్. అది సాంస్క్రిట్ నుంచి వచ్చిన వర్డ్ అని ఆయనకు అది కూడా తెలియదు. సనాతన ధర్మం అనేది మీరు గూగుల్లో కొట్టిన కూడా వస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గర ఉన్న చాలా మంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పండి, గూగుల్లో కొడితే వస్తుంది. ఎక్కడ కూడా అక్కర్లేదు సనాతన ధర్మం అంటే ఏంటి కొడితే చాలు. లేదండి, స్టాలిన్ కొడుకున్నాడు అండి. ఇప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడారు, ఆయన కూడా తిట్టారు పవన్ కళ్యాణ్. అయితే వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, డైరెక్ట్గా కోర్టు మీద స్టోన్ ఇస్తున్నట్టు ఉన్నాయి. ఎందుకు అంటే, బీయింగ్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి, ఈరోజు డీసీఎంగా ఉండి,
మీరు ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నప్పుడు మీ ఆర్డర్ ఆఫ్ డ్యూటీ ఏంటి? కాన్స్టిట్యూషన్ బెంచ్ సుప్రీంకోర్టు హైయెస్ట్, అది మీకు ఒక కామెంట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఒబే. ఆ కామెంట్ విత్డ్రా చేసుకోవాలంటే కూడా పవర్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ కోర్టుకే ఉంటుంది, ఫుల్ కోర్టుకి ఉంటుంది, వీళ్ళకి కాదు. కానీ వీళ్ళు డెలబరేట్గా అటెంప్ట్ చేసేది ఎందుకు చేస్తున్నారంటే, రీజను నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అవగాహనలోకి వచ్చేసారు ఆయన, ఓకే నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం చేసినా అరాచకాన్ని చేయడం కోసం నా సైన్యం ఉంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా నా మాట ఇంటది అని ఆయన ఈ రోజు కాదు కన్క్లూజన్లోకి వచ్చింది, ఎలక్షన్స్ కంటే ముందే కన్క్లూజన్లోకి వచ్చి ఆయన డెలబరేట్ అటెంప్ట్స్, మీరు కావాలంటే చూసుకోండి, రాజ్యాంగం పైన కావచ్చు, సమాజం మీదైనా కావచ్చు, సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మీదైనా కావచ్చు, ఆఫీసర్స్ మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద. ఆయన ఫస్ట్ మాట్లాడింది ఏంటి, చెగోవేరా నా స్ఫూర్తి, ప్రశ్నించడానికి నేను వచ్చా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. మధ్య దశావతారాలు ఒకటి వచ్చింది ఆయన గురించి, ఒకవేళ అది ఉంటే దశావతారాలు ఉంటే రెడీ చేసుకోండి, మళ్ళీ ప్లే చేస్తాను ప్లీజ్ సార్. సో అయితే ఇన్ని రకాలుగా మాట్లాడే ఈయన, బై మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అకౌంటబిలిటీ అనే టాపిక్ని తీసుకొచ్చిందే మన మిస్టర్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారు కదా ఎలక్షన్స్ టైంలో, అకౌంటబిలిటీ ఎక్కడా, అకౌంటబిలిటీ ఎక్కడా, అకౌంటబిలిటీ అన్నారు. ఇదే అకౌంటబిలిటీ గురించి మన విజయవాడకు వరదలు వచ్చిన అందరికీ తెలుసు, వరదలు వచ్చినప్పుడు నేనే గవర్నర్ గారికి సీఎంకి కంప్లైంట్ ఇచ్చా, డిసిఎం మీద ఫస్ట్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి అని చెప్పేసి అని. వై రీజన్ అని అడిగారు, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిరెక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఈయన చేశాడు, ప్రూఫ్ ఇదిగో. ప్రూఫ్లు ఏంటంటే చెప్పిన మీకు, సిడబ్ల్యూసి ఐఎండి ఇద్దరు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు 27th of August నుంచి రిపీటెడ్ అలారమ్స్ కన్సర్న్ కలెక్టర్స్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికీ, మీ రెవెన్యూ సెక్రటరీ కూడా ఒప్పుకున్నారు గుర్తుందా లేదా మీకు, నేను గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ చేంజ్ దేర్ వర్షన్. గవర్నర్ గారికి నేను కలిసాను మళ్ళీ దీని మీద కూడా, ఆయన ఏమంటారంటే సీఎం అది రిపోర్ట్ నాకు పంపించాలి, పంపించిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. అంటే అకౌంటబిలిటీని ఎవరు తీసుకుంటారని క్వశ్చన్ చేశాను అక్కడ. వీళ్ళు ఏమంటారో తెలుసా, అకౌంటబిలిటీ నుంచి వాళ్ళు తీసుకోరంట, ఇట్ ఈస్ ఏ నేచురల్ డిజాస్టర్. ఎస్ నేచురల్ డిజాస్టర్ ఎప్పుడు యాజ్ కాన్సిక్వెన్సెస్గా వచ్చినప్పుడు, నార్మల్ వేలు వచ్చినప్పుడు ఇది నేచురల్ డిజాస్టర్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నేచురల్ డిజాస్టర్స్ని మోర్ దాన్ నేచురల్ డిజాస్టర్ కంటే ఎక్కువ ఎందుకయింది, బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్సీ, మ్యాన్ మేడ్ మిస్టేక్. యు ఆర్ నాట్ అలార్మ్ టు మీ అండ్ ఎర్లియర్. మీకు ఇంకొక విచిత్రమైన చెప్తాను చూడండి, మన కృష్ణా బ్యారేజ్ ఉందా, కృష్ణా బ్యారేజ్ మొత్తం నది అంతా పోతుంటుందా, రైల్ గేట్స్ రైలు కట్ట ఇవి ఉన్నాయి కదా, దాని పక్కన హౌసెస్ కెనాల్ మొత్తం, అంటే మణిపాల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఆ రోజు రాత్రి మేము అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళాం, కనీసం అప్పటికి కూడా నైట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి, మీ ఇళ్ళకి వస్తాయి, వెళ్ళండి అని చెప్పేసి అని. అంత దౌర్భాగ్యంగా, దుర్దిష్టంగా, ఏమాత్రం అవగాహన లేకుండా కూడా నడిపారు. మేము కారు మధ్యాహ్నం వెళ్ళాము, ఈవినింగ్ కి నైట్ వాటర్ వచ్చాయి, నెక్స్ట్ డేకి అది మొత్తం వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసాయి, ఒక్కడు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఎంత నెగ్లిజెన్సీ ఉందంటే ఇక్కడ, రీజన్ ఏంటంటే బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ చేస్తున్న హోమ్ మినిస్టర్, అలానే పంచాయతీ అండ్ వాటర్ బోర్డ్స్ కి సంబంధించిన హెడ్ చేస్తున్న డిసిఎం, వీళ్ళిద్దరు నిర్లక్ష్యం వల్ల వీళ్ళకు డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్లో చెప్తే వీళ్ళు ఏమన్నారంట, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సార్, రెగ్యులర్గా వస్తుంది సార్, ఇది కామనే, అయితే రెగ్యులర్గా వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని. సార్ మీరేం పెద్దగా పట్టించుకోవద్దండి రండి, ఓకే మీ పనులు మీరు చూసుకోండి అన్నాడు. అంతే, రెగ్యులర్గా వస్తుంది కదా, అయితే మీ పనులు మీరు చూసేసుకోండి, ఇంకా నేను ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు కదా అన్నాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు మీరు కట్ అయింది, విజయవాడ మునిగిపోయింది. విజయవాడలో వీళ్ళు చెప్పే లెక్కలు చాలా మంది, మీకు ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు చెప్పే లెక్కలు 100 మంది 200 మంది అసలు ఎంతమంది చనిపోయారు కూడా చెప్పట్లేదు. కానీ మీకు ఒక మీకు ఇన్ఫర్మేషన్స్, ఓన్లీ ఒక ప్రకాష్ నగర్ పైపుల రోడ్ ఆ దగ్గర ఒక ఏరియాలోనే 60 మంది పైన చనిపోయారు. రీజన్ ఎందుకు చెప్పినాను, నేను దాన్ని నియర్ బై ఉంటా, ఐఎమ్ ఆల్సో ఎఫెక్టెడ్ పర్సన్, నా ఫస్ట్ ఫ్లోర్. అకౌంటబిలిటీ ఈ క్వశ్చన్ ఎవరు వస్తుందని చెప్పి పబ్లిక్ నుంచి, దే ఆర్ స్టార్టెడ్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ టువర్డ్స్ రిలీజియస్, రిలీజియస్ పేరు మీద నుంచి ఇది డైవర్ట్ చేయడానికి మతాన్ని అడ్డుపెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకొని, పవిత్రమైన లడ్డుని అడ్డుపెట్టుకొని, మొత్తం ఎందుకు తీసుకొచ్చారు సార్ అంత పవిత్రమైన లడ్డుని, వెంకటేశ్వర స్వామి అంత దేవదేవుణ్ణి అడ్డుపెట్టుకొని చేయగలరా మీకు ఒక అంత ఈజీనా ఒక కాన్సెప్ట్ దొరికింది వాళ్ళకి? మీరు ఇందులో ఒకటి గమనించారలేదు, మీరు గమనించట్లేదు, నిన్న నేను లైవ్ లాలో నేను ఫాలో అవుతున్నాను ఆర్గ్యుమెంట్స్ లో, పేపర్లో వచ్చిన వాటిని బయాస్డ్ గా తీసుకుని మేము తీర్పులు చెప్పాం,
అంటే సప్తగిరి ఎల్ఎల్బి సినిమా చూసుకోమనండి. మేము ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీద మా వెరిడిక్ట్స్ ఉంటాయని గౌరవ సుప్రీంకోర్టు, అది కూడా గోయ గారు చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే, పురంధేశ్వర్ గారు మాట్లాడింది, హైయెస్ట్ కాంపిటెంట్ అథారిటీ చీఫ్ మినిస్టర్ గారిది, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న ఆయన కన్సిడరేషన్స్ లో సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎట్లా వెళ్ళారన్నది కూడా క్వశ్చన్ చేయబడింది. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ లో అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏం వేశారంటే, బీయింగ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ చీఫ్ మినిస్టర్ కదా, వితౌట్ టేకింగ్ ఆఫ్ ఎనీ సెకండ్ ఒపీనియన్, what is the hurry to went to the press and media? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే కదా చేస్తున్నారు. That's what సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత, సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా సార్, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన పబ్లిక్ మీటింగ్ డెలిబరేట్ గా అటెంప్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కరప్షన్ పెరిగిపోతుంది, ఆ కరప్షన్ ని లేకపోతే ఆ కరప్షన్ ని కట్ చేయడానికి ఎక్కడ క్వశ్చన్స్ వస్తుందో, విజయవాడ ఫ్లడ్స్ దాంట్లో అకౌంటబిలిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అని రిలీజియస్ ఫ్యాక్టర్స్ కి తీసుకువెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. ఇది సైకలాజికల్ గేమ్, అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సైకలాజికల్ గేమ్ లో పెట్టి 2.5 సంవత్సరం గడిపేస్తారు అట్లా. మీరు కావాలంటే చూసుకోండి, కమింగ్ 2.5 ఇయర్ సుప్రీంకోర్టులో మీరు చెప్పండి. ఇట్స్ మాక్సిమం అండి, మహా అంటే ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, నెక్స్ట్ ఇంకొక డేట్ అయితే పడుతుంది. ఏం జరిగినా కూడా ప్రైమా ఫేసి ఫస్ట్ ఎక్కడ అని అడుగుతారు. సిట్నే కంటిన్యూ చేయాలనేటువంటి ఒకటి సార్ అడిగిన దాంట్లో అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇన్సైడ్ సిట్ ని ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు. రీజన్ ఎందుకంటే షట్ డౌన్ నో, ఎందుకంటే అలెక్ట్ చేసిందే గవర్నమెంట్. అవును, సి ఐఎమ్ ద అలెజ్డ్ పర్సన్, అలెగేషన్స్ చేసిందే గవర్నమెంట్. అవును, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది, డిక్లేర్ చేసేసింది. తర్వాత నీ కింద ఉన్న ఆఫీసర్స్ నీకు తగినట్టు రిపోర్ట్ ఇవ్వకుండా యాక్చువల్ రిపోర్ట్స్ ఇస్తారా? చంద్రబాబు అబద్ధం చెప్పాడని సిట్ ఇస్తున్నారు, రిపోర్ట్ అయితే ఇవ్వరు. కంపల్సరీగా బయాస్డ్ రిపోర్ట్ వస్తుందని తెలుసు. నాకు తెలుసు సార్, సుప్రీం కోర్టు ఒక సిట్ అనేటటువంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత వద్దని ఎందుకు చెప్పాలి? సుప్రీం కోర్టులో ఉన్న జడ్జిలు ఆల్మోస్ట్ ఒక 25-30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చే జడ్జెస్, వాళ్ళకి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంతవరకు పనిచేస్తుంది అనేసి క్లియర్ గట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు ఎందుకు ఆ విషయం అడిగారంటే, అదర్ దాన్ సిబిఐ ఇంకా ఏమన్నా గవర్నమెంట్ లో ఏజెన్సీస్ మీ దగ్గర ఉన్నాయా ఇండిపెండెంట్ గా ఎంక్వైరీలు చేసి ఇలాంటి ఇన్వెస్టిగేషన్? ఎందుకంటే దీంట్లో పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు పనికిరారు. అవును, దీంట్లో కంప్లీట్ టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ ఉన్న వాళ్ళు. అందుకోసమే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అడిగింది అంటే, ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ కి సంబంధించింది, దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ ఉంటది, ఏది ఫుడ్ అథారిటీ దగ్గర కూడా. సో దాంట్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకోటి మీకు చెప్పాలి, సుబ్రహ్మణ్యం గారు వేశారు, తర్వాత ఐవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ సార్, వీళ్ళిద్దరి కంటే ముందు సత్యం సింగ్ అని చెప్పేసి అని నా కొలిగి ఒక అతను లెటర్ రాశారు సిజేఐకి. ఓకే, ఆ లెటర్ మీద కూడా ఇప్పుడు దాంట్లో కూడా మేము అడిగింది ఏంటంటే, ఖచ్చితంగా మానిటరింగ్ బై ద కోర్ట్, ఏదో ఒక రిటైర్ చేస్తానో లేకపోతే సుప్రీంకోర్టు రిటైర్ చేస్తానో సిట్టింగ్ చేస్తానో ఎవరితో కూడా ఉండాల్సిందే అడిగి. ఎందుకంటే మానిటరింగ్ లేదు అని అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే, ఆఫీసర్ హూమ్ టు రిపోర్ట్, కన్సర్న్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు, ఏదో చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్. సో ఇండిపెండెన్సీ లేనప్పుడు ఫెయిర్ రిపోర్ట్ ఎలా వస్తుంది? ఎందుకు సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వీన్ అవుతుంది ఎక్కువగా అంటే, ఇది ఒక స్టేట్ కి సంబంధించింది కాదు, వరల్డ్ వైడ్ సంబంధించింది. అందుకే సుప్రీంకోర్టు కూడా అన్నింది, ఇది ఒకరికి ఇద్దరికి సంబంధించింది కాదు, వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే అక్కడ హిందూసే కాదు, వరల్డ్ లో ఉన్న హిందువులు కాదు, వరల్డ్ లో ఉన్న ముస్లింస్, క్రిస్టియన్స్, హిందూస్ అందరు కూడా వస్తుంటారు. ఎందుకంటే ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తుంటాం, ఫారినర్స్ ఎంతో మంది విజిట్ చేస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. సో అలా ప్రతి ఒక్కరి అంశానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా రేపు అంత ఈజీగా స్ట్రిక్ట్ ని కంటిన్యూ చేయమని అయితే చెప్పదు. రైట్, హిందూయిజం అన్నా లేకపోతే సనాతన ధర్మం అన్నా కేవలం తన ఇంటి అడ్రస్ మాత్రమే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే హిందూయిజం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది, హిందూ మతం కాదు, హిందూ ధర్మం గురించి ప్రచారం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ తనను తాను ఏదో సనాతన ధర్మం కోసం తాను ఒక్కడే ఇప్పుడే, అది ఈ మధ్యనే, ఎప్పుడు మన లడ్డు జంతువులకు కలిసిన తరువాతనే, ఆరోపణలు వచ్చిన తరువాతనే సనాతన ధర్మం అనేది కొత్తగా ఆయన నోటి నుంచి వినిపిస్తోంది. ఆయన దశావతారాలు ఒకటి ఈరోజు రాష్ట్రమంతా కూడా తిరుగుతోంది, ఒక దశావతారాలను ఒకసారి చూపించండి. ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము,
కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం, కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం. ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు. నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది, 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా. ఆంధ్ర భావన ఎలాగ లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా పోతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులు కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్ప అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను, కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు, వాడు ఇంత వయసు అప్పుడు పరిగెట్ట పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసింది నాకు. అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీమాత గుర్తొచ్చింది, మేరీమాత గుర్తొచ్చింది. నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చెగువేరా అతను స్ఫూర్తి. ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను, ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకునేవాడిని, చదివిన వాడిని. మీరే మాట్లాడండి సార్. ఒకసారి నాగబాబు గారు, ఆయనకి సోదరులైనటువంటి నాగబాబు గారికి భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని కూడా వినిపిస్తారు. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం తయారు చేసుకున్నాం. కన్వీనియన్స్ దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నా తెలిసి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాను నేను. ఇంకా ఎక్కువ వినిపించడం చాలు. అది మీరు మూడు వరుసలు వేసారు, మూడు మూడు తొమ్మిది పైన ఒకటి పైన పది దశ అవతారాలు. దశ అవతారం లేటెస్ట్ అవతారం అది, కలిక అవతారం అన్నమాట. సార్ ఏ అవతారానికి అవతారం మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే ఒక ఒక పొలిటికల్ పార్టీ లీడరు ఇన్ని వేషాలు ఎలా ఈ సినిమా అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు. ఏ పొలిటికల్ పార్టీ లీడరు ఇంత దరిద్రంగా ఇన్ని అంశాల గురించి ఆ స్టేజీ తగ్గట్టుగా మాట్లాడి వెళ్ళిపోయేవాడు సినిమా వాడు మాత్రమే. ఇతను పొలిటికల్గా పనికిరాడు. మీరు ఇది రిపీటెడ్గా పెట్టండి, ఒక్క నిమిషం బాలు గారు, రిపీటెడ్గా పెట్టండి ప్రజల్లో ఇది. అతను అసలు అతను ఏం చెప్తున్నాడు, అది దేనికి అడ్మిట్ అయినాడు అతను, అతని అకౌంట్ ఇందాక మనోడు అకౌంట్ వాట్ వాట్ ఇస్ హిస్ అకౌంట్? దేనికి పదింట్లో దేనికి అకౌంటబిలిటీ? జైభీంకా, మరేమకా, యేసుప్రభుకా, వెంకటేశ్వర స్వామికా, లేకపోతే చెగువేరాకా, సనాతన ధర్మానికా, దేనికండి మీరు కట్టుబడి ఉంది? కదా అంబేద్కర్ వాదానికి చెగువేరాకి కాంట్రడిక్షన్ సార్ ఆ రెండు. అసలు ఏ వాళ్ళు వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మం? ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ అదంతా చెత్త, అదంతా చెత్త కింద తీసేసేయండి. ఎందుకంటే ఈజ్ అన్ఫిట్ స్క్రాప్ పొలిటికల్గా. అంటే కేఏ పవన్ గారు కోపం వస్తుందేమో, కానీ ఆయన కోపం వస్తుందేమో, వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టండి, రేపు నన్ను తిడతాడేమో కేఏ పవన్ గారు. లేదు ఆయన సరి చేస్తాడు, ఇతన్ని సరి చేస్తారు, సరి చేయడం. నిజంగా చెప్తున్నాను సార్, ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు కేఏ పవన్ గారు, ఎక్సలెంట్ గా పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ ఎవరైనా సరే సార్ అప్రిషియేట్ చేయాలి, క్వశ్చన్ చేయడమే కరెక్ట్. ఎప్పుడైనా మాట్లాడారు ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒకసారి ఈ దశ అవతారాలు ఒకసారి ఆయన దగ్గర పెట్టండి. రెండో అంశం, అసలు ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే ఇతను త్వరలో జనసేనని బీజేపీలో చేర్చిపోతున్నాడు. ఉగాది తర్వాత త్వరలో ఉగాది ముహూర్తం మీరు పెట్టండి.
జనసేనని బీజేపీలో విలీనం చేయబోతాను. ఇప్పుడు మీ స్టేట్మెంట్ అబ్జెక్షన్, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరంటే పురంధరేశ్వర్ గారు. రెండు వైపుల నుంచి రెండు, ఒకటే మరిద దగ్గర నుంచి, ఇప్పుడు మన ఇల్లే కదా, ఇప్పుడు వెనక నుంచి ఎప్పుడు పొడుస్తాం, వాళ్ళ నాన్నే పొడిచాడు. ఆమెంత ఎందుకు ఆయన రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకంలో నీట్గా ఉంటుంది, చదువుకుంటే ఆవిడ చదివిందో లేదో డౌట్ నాకు. ఆయన రాసిన పుస్తకాన్ని నేను చదివాను సార్. ఆయన ఎక్కువ చదువుతుంటారు పుస్తకాలు, ఎక్కువ రాస్తుంటాడు. నాకు కూడా సెట్ పంపించాడు జూపుడు గారు, మీరు కూడా చదువుతుంటారు కాబట్టి నేను సెట్ పుస్తకాలు పంపిస్తున్నాను. అంటే �ప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది బీజేపీ, ఐమీన్ పురంధరేశ్వర గారు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెడితే ఈ రోజుకి మళ్ళీ అతను ఎక్కడ మాట్లాడట్లేదు. దాని గురించి వాళ్ళ కొడుకు కూడా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం శ్రేణులన్నీ ఆపేసాయి ఆపేసి కొవ్వు గురించి కాకుండా ఏదేదో టెక్నికల్ అంశాలన్నీ తీసుకొస్తున్నారు. కానీ ఈ కొవ్వు మాట్లాడట్లేదు. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఎలా చూసుకున్నారు. బుడమేర పొంగిపోతే నేను తిరుగుతా, నేను మాట్లాడిన దాని మీద నువ్వు తిరుగు. మధ్యలో పురంధరేశ్వర గారికి ఎట్టి పరిస్థితుల్లో మనం క్రెడిట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది లేకపోతే ఎంత ధైర్యం అండి ఆవిడ నేషనల్లో పార్టీలో ఉండి ఇంతకుముందు ఉమెన్ నేషనల్ బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తూ అంతకుముందు కేంద్ర మంత్రిగా చేసి ఎలా చేస్తుందండి? మాలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఇదంతా ఏమంటారు, దాన్ని భయపెడతా ఉంటారు. నేను ఒకసారి మాట్లాడుతున్నా, ధిక్కరిస్తారు, ఒకసారి మాట్లాడితే ఫేమస్ న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. పెట్టండి అత్యున్నత ఎన్నిసార్లు జరగలేదు సార్. నేను సుప్రీంకోర్టు కేసు మీద జడ్జిమెంట్ మీద నేను బయటకు వచ్చి ఇప్పుడు దాకా మనోడు సుప్రీంకోర్టు గురించి ఏదో పొగిడాడు. కానీ అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఆన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. నేను చెప్తున్నా, రికార్డ్ చేసుకోండి, ఎక్కడ వచ్చాయండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్? పేదవాడి తగ్గట్టుగా, న్యాయానికి తగ్గట్టుగా ఎక్కడొచ్చినాయి? ఎవడిచ్చాడు? ఎవడో రాస్తే తీసుకొచ్చి చదువుతున్నటువంటి జడ్జిమెంట్స్ కనపడతా ఉన్నాయి. నేను అడుగుతున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద ఒకవేళ ఆవిడకి నమ్మకం ఉంటే, సుప్రీంకోర్టు జడ్జిస్ మీద ఆవిడకి నమ్మకం ఉంటే, వాడు పార్టీ కదా పవర్ లో ఉంది, ఎంత ధైర్యం అండి ఇవ్వటానికి? నేనన్నదానికి నా పక్కన కూర్చున్నటువంటి నా కోరికను నేను యాక్సెప్ట్ చేయనట్టుగానే ఆవిడ మాటలు ఎవరిని పట్టించుకోవాలి? చంద్రబాబు నాయుడు నేను యాక్సెప్ట్ చేయను చెప్పమనండి, పవన్ కళ్యాణ్ నేను యాక్సెప్ట్ చేయను చెప్పమనండి, మోడీని నేను యాక్సెప్ట్ చేయను చెప్పమనండి, మోడీని నేను ఏంటండి ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి భారతదేశానికి వృద్ధి. దక్షిణ భారతదేశంలో బీజేపీ లేదు కాబట్టి దక్షిణ భారతదేశానికి బీజేపీ మత రంగు పూసుకొని పవన్ కళ్యాణ్ తిరగమని ఒక అథారిటీ సర్టిఫికేట్ ఇస్తే బీజేపీ వాళ్ళు తిరుగుతున్నటువంటి నాయకుడు తప్ప ఆయన జనసేనకో, లేకపోతే అకౌంటబిలిటీకో, లేకపోతే ప్రశ్నించడానికో, లేకపోతే సమస్యల మీద మాట్లాడటానికో వచ్చిన వాడైతే ఈ 100 రోజుల్లో జరిగినటువంటి సమస్యల మీద దేని మీద మాట్లాడాడు? కరెక్ట్, దేని మీద మాట్లాడాడు? ఒక సమస్య మీద మాట్లాడాడు. ఈ 100 రోజుల్లో 100 కేసులు జరిగాయి దళితుల మీద, 100 అంశాలు జరిగాయి. ఈ రాష్ట్రంలో వినుకొండ హత్యలు మర్డర్లు చేశారు, మాట్లాడా? అదే రెండు పార్టీల మధ్య, కుటుంబాల మధ్య జరిగిందని వదిలేశాడు. ఇదే డిప్యూటీ సీఎం. అసలు జనసేన పార్టీ పార్టీ అని చెప్పింది ఎవరు? దీనికి ఒక బడ్ స్టోరీ ఉంది మీకు చెప్తాను. 2014 కంటే ముందు పాపం పవన్ కళ్యాణ్ గారికి యువరాజ్యం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో దిక్కుతో చెప్పకపోతే బీజేపీకి సంబంధించిన కొంతమంది అప్పుడు ఫౌండర్ మెంబర్స్ వాళ్ళు పరిచయం అయితే ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసి ఏదో ఒక కార్యక్రమాలు చేయండి అని చెప్పారనమాట. ఆయనకు అర్థం కాక అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎయిర్లైన్స్ పెట్టారు. ఎయిర్లైన్స్ పెడితే ఏమనుకున్నాడు, తీరా బండి అన్నాడు. ఏం బండి తీయాలో అర్థం కాకపోతే ఎయిర్లైన్స్ ఏమనుకుని ఫ్లైట్ తీశారు. ఆ ఫ్లైట్లో కూర్చుంటే ఆయన ఫ్లైట్ పైకి ఎగిరింది, ఎక్కడ దింపాలో అర్థం కాలేదు వాళ్ళకి. దింపరా బండి అన్నాడు, దిగి సక్కగా ఢిల్లీలో దిగింది. ఢిల్లీలో దిగి రెడ్డి కోట దగ్గర దిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. నడుచుకుంటే ఆయన జోబులో చేపెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. అలా వెళ్ళిపోతే అక్కడ పెద్ద బిల్డింగ్ అనిపించింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. ఏదో కమిషన్ అంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చా అని అడిగాడు అనమాట. ఆ చేయొచ్చు సార్ అని పక్కన వాళ్ళు అన్నారు. దాని లోపల దూరిపోయారు.
దూరు పైసి అక్కడ ఈయన ఓటర్ కార్డులు అందరికి ఇచ్చేసి సంతకం పెట్టేసి వచ్చేసారు. ఏముంది, సీన్ కట్ చేస్తే 9 నెలలు 12 నెలలు అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ వచ్చింది. అది ఏంటంటే జనసేన పార్టీ అనేది వచ్చేసింది అనమాట. అరే అలా అర్థం కాలేదు, ఇదేంటి మనం ఇచ్చింది ఏదో రిజిస్ట్రేషన్ చేద్దామని చూస్తే ఏదో పొలిటికల్ పార్టీ వచ్చింది, ఏదేదో భలే బాగుంది అని చెప్పేసి అని అప్పుడు ఈయనకు ఫస్ట్ సూచించారు కదా బీజేపీకి సంబంధించిన ఫౌండర్ మెంబర్స్. వాళ్ళు చెప్పిన తర్వాత అరే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేశాడు మనోడు అని చెప్పేసి హైకమాండ్ బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని వీళ్ళు అప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టారన్నమాట. ఏం కార్యక్రమాలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ బీజేపీ. 2014 నుంచి కూడా మీరు చూసుకుంటే ఈ రోజు వరకు, ఈ రోజు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న క్రియాశీలకంగా పనిచేసే శ్రేణులందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళే, కానీ బయటికి కనిపించరు. నేను ఎందుకు చెప్తున్నానంటే బీయింగ్ యాజ్ అ పొలిటికల్ కన్సల్టెంట్ ఐ నో ప్రజల సమస్యల మీద ఒక్కరోజు కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీస్. ఒకసారి మళ్ళీ ప్రజల విజ్ఞప్తి మేరకు, మన జూపుడి గారి విజ్ఞప్తి మేరకు దశ అవతారాలు అంటే ఒకసారి ప్లే చేయండి, ప్రసాద్ గారితో కన్క్లూడ్ చేయండి. పంపిస్తాను నేను, పంపిస్తాను. ఎస్, దశ అవతారాలు ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము. కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం? ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు. నా కులం ప్రాతిపాదిక, సరే కొంతకాలం వరకు జరిగింది. 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్ల ఆంధ్ర భావన ఎలాగో లేదు. కనీసం కులభావన తెచ్చుకుని, కనీసం కులభావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా పోతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. నిజంగా మన ఇమేజిన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను, కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు, వాడు ఇంత వయసు అప్పుడు పరిగెత్త పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసినాయి. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. రాజకీయాల స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చెగువేరా అతను స్ఫూర్తి. ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. జై భీమ్ అనే పదం, ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి, సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకున్నవాడిని, చదివిన వాడిని. 30 సెకండ్స్ అకౌంటబిలిటీ చెప్పండి, క్లోజ్ చేస్తాను. సరే, అకౌంటబిలిటీ అన్న దగ్గర మీరు చూపించిన ఈ దశావతారాల్లోనూ దేనికి అకౌంటబిలిటీ లేదన్నది జస్ట్ఫై అవుతాను. సరే, యూనివర్సిటీలో చదువుకుని అంబేద్కర్ వాదానికి ప్రభావితమైన వ్యక్తులు సార్ మేము. నిజంగా భగవంతుడితో కొలిచినట్టు కొలుస్తాం అండి మేము. ఎందుకంటే అంబేద్కరిజం అన్నది ఒక డిఫరెంట్ ఇజం, ఇది పవనిజం ఏదో రాస్తుంటారు చూడండి. అలా అంబేద్కరిజం అన్నది మనిషిని మనిషిగా గౌరవించే చూడండి, పవనిజం అని రాసిన వ్యక్తి డిఫర్ అవుతున్నారు. ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్నారు ఎవరంటే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్. మీరేమనుకోకపోతే పురంధరేశ్వర్ గారి ఇందాక రెండు మాటలు వేశారు కదా, అది ఒక్కసారి వేస్తారా? సమయం మించిపోయింది చెప్తాను. ఆవిడ సీఎం ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారు సీనియర్ మోస్ట్ దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు, మా అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఏమన్నాడంటే, అరే తమ్ముడు కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే గవర్నర్ అవుతాడు, ఇతను ఓన్లీ క్యాబినెట్ హెడ్. జనాలు
సాక్షి టీవీని గవర్నర్ కూడా లాగేస్తారు. సాక్షి టీవీని జనాలు ఎలా క్రిటికల్ గా చూస్తున్నారో మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆవిడకి అంటే మీ మీ షోని ఆవిడకి అంటే మీ షో అంటే మళ్ళా పొద్దున్న షో చూడడానికి కాదు, మళ్ళీ అమ్మ మీద జరుగుతుంది కాబట్టి ఎంత అంటే ఆవిడకి ఒకసారి చెప్పండి. కాన్స్టిట్యూషన్ హెడ్ అంటే ఎవరమ్మా? ఇప్పుడు గవర్నర్ అవుతారు అలా ఎలాగో ప్రెసిడెంట్ లెక్కేయట్లేదు వీళ్ళు. చూద్దాం సార్ రేపు 10:00 ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొనేందుకు ప్రసాద్ గారు, డాక్టర్ బాలగారు, జూపూడి ప్రభాకర్ గారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.